శిల్పా చౌదరి బడా వ్యాపారవేత్తలనే కాదు ఓ టాలీవుడ్ యంగ్ హీరోని కూడా నట్టేట ముంచింది. అతని దగ్గర నుంచి కోట్లలో నొక్కేసి మరీ చివరికి ఎగరామం పెట్టింది. అధిక వడ్డీ పేరుతో ఆశ చూపి పార్టీల పేరుతో ఆగట్టుకుని మరీ ఆ యువ హీరో దగ్గర నుంచి 3 కోట్ల రూపాయల వరకు లాగేసింది. తనదైన తెలివితో ఆ హీరోని నాగ మోసం చేసింది. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు హీరో హర్ష్ కనుమల్లి. ఇప్పటికే షహరి అనే సినిమాలో హీరోగా నటించి అందరికీ పరిచయం అయ్యారు. ఇటీవల ఈ సినిమా ఈవెంట్ లో బాలయ్యతో కలివిడిగా మెలిగి నెట్టింట వైరల్ కూడా అయ్యారు. ఇక ప్రస్తుతం శిల్పా చౌదరి కేసు కారణంగా మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. అయితే శిల్పా చౌదరి తనను కూడా మోసం చేసిందని తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు కనుమల్లి. తన దగ్గర నుంచి శిల్ప 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిందని, ఆ తర్వాత ఇవ్వకుండా మొండి చేయి చూపిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే హర్షుకు జరిగిన మోసం బయటకు రావడంతో ఇంకెంతమంది టాలీవుడ్ యంగ్ హీరోలు ఈ ఖిలాడీ లేడి చేతిలో మోసపోయారు అనే అనుమానం ప్రస్తుతం అందరిలోనూ కలుగుతోంది.